అక్కడే ఓడిపోయా. ఎక్కడైతే రవాణా అవుతూ వచ్చిందో అక్కడే ఓడిపోయా. నేను దాని కోసం చేయలా, నేను ఓట్ల కోసం చేయలా, కానీ నాకు ఆ ఫలితాలు మీకు రావాలని చేశా. ఆ మంచి పేరు ఎప్పటికైనా ఉంటుందని చేశారు తప్ప ఈ ఓటు రాలే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కష్ట ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఏదో హైదరాబాద్ ఉంది, ఏదో హైదరాబాద్ ఉంది ఎయిర్పోర్ట్ తీతాను. ఆ ఎయిర్పోర్ట్ చూస్తాను, చూసినప్పుడు ఎవరు నా పేరు చెప్పరు. నాకు ఒక తృప్తి, ఆనందం. నేను ఆ రోజు 20 ఎయిర్పోర్ట్లు చూసి ఎన్నో నమోదాలు తెప్పించి ఫైనల్ గా నమోదా ఫైనల్ చేసి 5,000 ఎకరాల భూమి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఈరోజు హైదరాబాద్ కది ఒక మంచి గుండెకాయ వారిగా తయారైంది, అభివృద్ధికి మూల కారణమైంది. అది నా తృప్తి. ప్రజలకు అందించాను, ఎవరో కాదని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడంతా కూడా మన పిల్లలు ఉన్నారు, ఐటీకి ప్రాణాలు ఇచ్చాను. మీరు నాకు ఒక రూపాయి ఇవ్వకపోవచ్చు, మీ పిల్లలు లక్షలు సంపాదిస్తున్నారు, ప్రపంచ దేశాలకు వెళ్ళారు, కొంతమంది నా పేరు లేకపోవచ్చు, కానీ నాకు ఆ తృప్తి. ఆ రోజు నాటిన ఒక చిన్న చెట్టు ఈరోజు బ్రహ్మాండమైన ఫలాలు ఇస్తా ఉంది. ఐటీలో నెంబర్ 1 మనం తయారు చేయాలంటే అదే నాకు సాటిస్ఫాక్షన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడ అమరావతి కట్టింది కొంతమంది కోసమే కాదు, 5 కోట్ల ఆంధ్రుల కోసమే కట్టా. ఆరు చెప్పారు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేస్తున్నారు, డబ్బులంతా అక్కడే పెడుతున్నారు. కాదు, నేను ఒక్క పైసా కూడా పెట్టడం లేదు. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని కాబట్టి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా సంపద సృష్టిస్తున్నారు. దీనివల్ల ఆదాయం వస్తుంది, ఉపాధి కలుగుతుంది, భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆ రోజు ఒక్క రూపాయి కూడా అవసరం లేకుండా ఆ రోజు డెవలప్ చేశాం. ఈ రోజు ఇక్కడ మీరందరూ ముందుకు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు అంతా నిధులు వచ్చింది. ఇంకా అవసరమైతే ఒక 50,000 లక్ష కోట్ల రూపాయలు అదనంగా మిగిలి అది రాష్ట్ర సంపద. మీరు కూడా కొంతవరకు ఎందుకంటే త్యాగం చేశారు కాబట్టి మొత్తం వచ్చేస్తారని చెప్పరు, కానీ ఇందులో మీరు కూడా స్థిరపడేవారు జీవితంలో. ఎందుకంటే ఆ అవకాశం హైదరాబాద్ లో ఉన్నప్పుడు చూశాను, చిన్న చిన్న వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయిన వర్గాలు ఎస్సీలు పేదవాళ్ళు గిరిజన అంతా కూడా భూములు ఉంటే ఒక ఎకరా అమ్ముకుంటే ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత 5-6 ఏళ్ళు అయిన తర్వాత 1 కోటి నుంచి 30 కోట్లకు వచ్చింది. బాగుపడ్డారు, త్యాగం చేశారు. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది అలాంటి నమోదా ఇప్పుడే శివారెడ్డి గారు వస్తున్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నాం. సార్ మీకు చాలా బాగుంటుందన్నారు శివారెడ్డి గారు చెప్పారు. ఇది నా మానస పుత్రిక, నేనే దీనికి సృష్టికర్త. మీ అందరికంటే ఎక్కువ బాధపడే నేనే బాధపడతాను. నా కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరు అయిపోయిందండి. ఒక ప్లానింగ్, ఎన్ని గంటలు కష్టపడ్డాను, ఎన్ని దేశాలు తిరిగాను, ప్రపంచంలో అంటే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చాను. నేను ఒక అమరావతి కోసమే కాదు, ఈరోజు విశాఖపట్నాన్ని ఒక నమూనాగా తయారు చేయాలనుకున్నాను. ఒక రాజధాని అమరావతి అయితే ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్గా హైదరాబాద్కు తీటుగా విశాఖపట్నాన్ని తయారు చేయడానికి ఒక డేటా సెంటర్ తీసుకొచ్చాను, బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చా, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా, టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చా. అన్ని పోయినా ఎక్కడ కూడా కదా, నేను పెట్టిన చెట్లు కూడా నీళ్లు పోయలేకపోయాను, నేను వేసిన ఎల్ఐడి బల్బులు కూడా రీప్లేస్ చేయలేకపోయాను. ఇప్పుడే నేను వస్తామంటూ చూశాను, ఒక దగ్గర ఒక చెరువు బ్రహ్మాండంగా కట్టి ఫుట్పాత్లు పెట్టి దానికి ఫెన్సింగ్ వేసి మార్నింగ్ అయితే మీరంతా కూడా వాకింగ్ చేయడానికి బ్యూటిఫుల్ గా తయారు చేస్తే ఇక్కడ ఉంది అక్కడ కూడా పెట్టాం, దానికి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా లాగేశారు. ఇప్పుడు ఫెన్సింగ్ లేదు, చెట్లు లేవు, అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒకటి అభివృద్ధి చేయడం చాలా కష్టం, విధ్వంసం చేయడం చాలా సులభం. ప్రజావేదిక విధ్వంసం చేశారు జగన్ రెడ్డి, ఎన్నోళ్ళు చేశారు, గంటలు చేసి పారేశాడు.
ఆ డెబ్రేజ్ తీయడానికి 2 ఏళ్ళు పట్టింది. అక్కడ ఉండే కూల్ చేసే మెటీరియల్ తీయడానికి ఇప్పుడు కూడా తీయలేకపోయారు. అంటే ఎంత సులభమో మీరు ఒక్కసారి ఆలోచించండి. దాన్ని కట్టడానికి చాలా కష్టపడ్డాం, కానీ దాన్ని కూల్చడానికి మాత్రం చాలా సులభంగా చేయగలిగాడు. చాలా దుర్మార్గమైన వ్యక్తి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నిన్న జరిగిన సంఘటన పట్ల నేను తీవ్రంగా స్పందిస్తున్నా, బాధపడుతున్నా, గట్టిగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో, రోజులన్నీ నీవు కావు. నిన్న జరిగిన అవమానం ఇటీవల మీరు చేసి దౌర్జన్యాలు మహిళల పైన చరిత్ర ఎప్పుడు మర్చిపోరు. చరిత్రలో నిన్ను శాశ్వతంగా ఒక దుర్మార్గుల కింద, ఒక నీచుల కింద, ఆరోపణల పట్ల ప్రవర్తన తీరు పట్ల గ్రహించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు దుర్యోధనుడు మయ సభలో దుశ్శాసన పంపించి ద్రౌపది చీరలాగినప్పుడు ఆనందపడ్డాడు. కానీ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ఏమైందో ప్రపంచం అందరికీ విట్నెస్ అయిన నగ్న సత్యం రేపు కూడా చెప్తున్నా నీకు. నువ్వు చేసే అరాచకాలకు ప్రతి ఒక్క దానికి తగిన ప్రైజ్ చెల్లించే రోజు ఎంతో దూరంలో లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్ని విషయాలు మాట్లాడారు. విశాఖపట్నం రాజధాని అన్నారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, ఇన్ని మాట్లాడి నిన్న ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి 32 మంది ప్రాణ త్యాగాలు చేసి అమృతంలో ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ప్రాణ త్యాగం చేసిన తర్వాత విశాఖపట్నం ఉక్కు వచ్చిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాల్లో చేశారు, రాయలసీమ, తెలంగాణ, అన్ని గ్రామాల్లో చేసి ఆ రోజు పోరాటం సాధించుకుంటే ఈ ముఖ్యమంత్రి నంగిరాజుగా నాటకాలు ఆడుతున్నాడు. పాస్కోన్ పిలిపించారు, మీటింగ్లు పెట్టారు, గట్టిగా పట్టుకున్నాం, ఎవిడెన్స్ పెట్టాం. పెడతానన్నాడు, లేదు పాస్కో ఎక్కడ వచ్చారు, నా దగ్గర రాలేదన్నాడు. సాక్షాత్ పార్లమెంట్ లో మంత్రి చెప్పిన రికార్డ్స్ బయట పెడితే వేరే పనిగా వచ్చాడు. ఎక్కడో కృష్ణపట్నంలో పెడతా అన్నాడు, కడపలో పెడతా అన్నాడు, చర్చించారంటాడు. ఈరోజు మంత్రి గారు చెప్పారు, నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, మేము 100% ఈక్విటీ అమ్మేస్తున్నాం. అదే సమయంలో హాస్టల్తో మాట్లాడాం, మాట్లాడుతున్నాం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు సహకారం తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారంటే సిగ్గుందా ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి, సమాధానం చెప్పమని ఈ సభలో నిలదీస్తున్నా. ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వేరే ఆశించడం చాలా కష్టం. బాబాయ్ని చంపారు, జరిగిందిగా బాబాయ్, హత్య జరిగిందా లేదా, ఏం చెప్పాడు ఎన్నికల ముందు, మా బాబాయ్ ఎవరో చంపేశారన్నాడు. మీకు ఒకటి ఉంది, కోర్టులో ఒక అతనికి మరణశిక్ష చేశారు. చేస్తే అతను ఒక చివరి కోరిక ఏంటంటే అప్పుడు అంటాడు, నేను తండ్రి లేని బిడ్డని కాబట్టి నన్ను క్షమాపిచ్చి పెట్టమంటాడు. ఇదేంటి తండ్రి లేని బిడ్డ అన్నాడు, ఏంటి కథ అంటే అప్పుడు అడ్వకేట్ చెప్తాడు, అవునండి ఆయన తండ్రి నేనే చెప్పేశాడు, కాబట్టి తండ్రి లేని బిడ్డ అయ్యాడు, ఆ కేసు ఈ కేసు అని ఏమంటాను.